రైతు పండించిన పంటకు కనీస మద్దతు ధర చట్టం చేయాలని, వ్యవసాయ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ సవరణల బిల్లు ఉపసంహరించుకోవాలని, పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని, ప్రభుత్వ రంగ ఆస్తుల అమ్మకాలను కాపాడాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27న జరుగు భారత్ బంద్ జయప్రదం చేయాలని అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆనందరావు పటేల్, ఎక్స్ ఎంపీపీ రామచంద్రారెడ్డి, కుంటాల ఎంపీపీ గజారాం తదితరులు పాల్గొన్నారు. కేంద్రంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, రైతాంగ ఉద్యమం జరుగుతూ ఉంది. అలాగే రైతులు కోరుకుంటున్నది ఒకటే, కనీస మద్దతు ధరల చట్టం చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతుంటే దాని గురించి మాట్లాడకుండా ఈరోజు ఏకంగా భారతదేశంలో ఉన్న భూములన్నింటికి కూడా కార్పొరేట్ కంపెనీలకు, ఎంఎన్సీలకు అప్పచెప్పే కుట్రని ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే ఆ చట్టాలని రద్దు చేయాలా, అలాగే లేబర్ కోడ్ చట్టాలను తీసుకొచ్చి లేబర్ కార్మికుల యొక్క హక్కుల్ని కాలరాస్తూ ఉన్నారు, వాటిని కూడా తక్షణమే సవరించాలని చెప్పేసి, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వ్యవసాయ రంగ విషయంలో ఒక రైతు బంధు తప్ప ఇన్ని మిగతా పథకాలన్నీ కూడా ఈరోజు బంద్ అయిపోయిన పరిస్థితి, ఏ పథకం కూడా లేని పరిస్థితి. ఇప్పుడు రైతులకు సంబంధించి లక్ష రూపాయల రుణమాఫీ ఈరోజు 3 సంవత్సరాలు అవుతున్నా దానికి సంబంధించి 50,000 వరకు కూడా మాఫీ చేయలేని పరిస్థితి ఉంది. అలాగే ఇతర అనేక సమస్యలు ఈరోజు రైతులు ఎదుర్కొంటూ ఉన్నారు, గిట్టుబాటు ధరకు సంబంధించి కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి వీటిపైన చర్యలు తీసుకోకపోతే రైతులందరూ కూడా ఈ భారత్ బంద్ విజయవంతం చేస్తారు, రేపు భవిష్యత్తులో కూడా పోరాటాలకు దిగుతారని చెప్పేసి మేము ప్రభుత్వాలకు హెచ్చరిక చేయాలి.